98% ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సెక్స్ ద్వారా వస్తుంది. కాండమ్ అనేది ఒక ప్రొటెక్షన్. ఇది యూజ్ చేసుకోకపోవడం వలన చాలామందికి సెక్షువల్ డిసీజెస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు తెలుసా, ఇండియా ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ హెచ్ఐవి పేషెంట్స్ ఉన్న దేశమని, 21 లక్షల మంది దాకా హెచ్ఐవి ఉందని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి వీళ్ళ కోసం గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నాయా అంటే చేస్తూనే ఉన్నాయి. కంట్రోల్ చేస్తున్నారు కానీ 100% క్యూర్ ఇంకా రాలేదు. బట్ కెన్యాలో ఒక అతను ఉన్నాడు. అతను ఏం డిసైడ్ అయ్యాడంటే, కింగ్ లాగా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, షర్ట్ వెనకాల ఒక క్యాప్షన్ కూడా ఉందండోయ్, అదేంటంటే ఆఫ్రికా కింగ్ ఆఫ్ కాండమ్ అని. సో ఈ డ్రెస్ వేసుకొని రోజు స్ట్రీట్స్లోకి వెళ్ళి అందరికీ కాండమ్స్ అయితే పంచుతూ ఉంటాడు. అతనే కాండమ్ కింగ్. అతని పేరు స్టాన్లీ. 23 ఏళ్ల కిందట స్టాన్లీ బెస్ట్ ఫ్రెండ్ హెచ్ఐవి వల్ల చనిపోయాడు. అతని ఫ్రెండ్ని చూడడానికి వచ్చిన వాళ్ళకి అసలు హెచ్ఐవి అంటే ఏంటో తెలియదు, దాని మీద అవగాహన లేదు. అసలు హెచ్ఐవి ఎలా వస్తుంది, వస్తే దాని ప్రభావం ఏంటి, రాకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటివి ఏమీ వాళ్ళకి తెలియదు అనమాట. ఎవరికైనా హెచ్ఐవి పాజిటివ్ వస్తే వాళ్ళు గే అనేవాళ్ళంట, ఎందుకంటే సెక్స్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది కాబట్టి. అప్పుడే స్టాన్లీ డిసైడ్ అయ్యాడు అసలు హెచ్ఐవి గురించి నాలెడ్జ్ లేకపోతే చాలామంది తన బెస్ట్ ఫ్రెండ్ లాగే చనిపోతారని. ఆఫ్రికాలో దాదాపు 3 కోట్ల మంది దాకా హెచ్ఐవి ఉంది. అక్కడ వాళ్ళు సెక్స్ అనేది రిలీజియస్ రిస్ట్రిక్షన్ అని డిసైడ్ అయ్యారు, ఎందుకంటే హెచ్ఐవి గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి. సో స్టాన్లీ స్మాల్ పబ్లిక్ గ్యాదరింగ్స్ పెట్టి సెక్స్ అనేది రిస్ట్రిక్షన్ కాదు అండ్ ప్రాపర్ ప్రికాషన్స్ లేకపోతే దానివల్ల వచ్చే డిసీజెస్ గురించి అందరికీ నాలెడ్జ్ పెంచుతూ వెళ్తున్నాడు. హెచ్ఐవిని ప్రివెంట్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న ఒకే ఒక పద్ధతి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి కాంట్రసెప్టివ్స్ గురించి చెప్పటం, ఎందుకంటే ప్రజెంట్ అవే ఉన్నాయి, అవే కాపాడుతున్నాయి. సో అతను అవే చేయాలని డిసైడ్ అయ్యాడు. సో ఇలా అతను ద కాండమ్ కింగ్ అయ్యాడు. రెడ్ యూనిఫామ్ వేసుకొని స్ట్రీట్లో జనాలకి సేఫ్టీస్ పంచుతూ వాళ్ళకి అవి ఎందుకు యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రతిరోజు నవ్వుతూ అందరికీ సేఫ్టీస్ పంచుతాడు. 1000s of condoms అతను ప్రతి నెల పంచుతాడు. స్టాన్లీ వర్స్ట్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ పూర్ పీపుల్తో మాట్లాడతాడు, ఎందుకంటే ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి డబ్బు లేక ఇలాంటి వాటికి అలవాటు పడి హెచ్ఐవి తెచ్చుకునే ఛాన్స్ ఉందేమో అని ముందు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తాడు. మీ అందరికీ స్టాన్లీని చూస్తుంటే అండ్ అతని పద్ధతి చూస్తుంటే ఫన్నీగా అనిపించచ్చు, కానీ అతనికి లైఫ్లో ఒక సీరియస్ గోల్ ఉంది. ఏంటంటే హెచ్ఐవి లేని జనరేషన్ని చూడటం. సో అది జరగాలి అంటే ఆఫ్రికాలో ఉన్న 54 కంట్రీస్కి వెళ్ళి హెచ్ఐవి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఎప్పుడూ ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేస్తూ చాలా కష్టపడతాడు. తన బెస్ట్ ఫ్రెండ్ మరణం స్టాన్లీ లైఫ్ని మార్చేసింది. ఇప్పుడు అతను ఎంతోమందిని సరైన పద్ధతిలో హెచ్ఐవి గురించి నాలెడ్జ్ షేర్ చేస్తూ కాపాడుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ ద కండమ్ కింగ్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై.